गुड मॉर्निंग फोर्थ क्लास स्टूडेंट्स ఈ రోజు వీడియోలో థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ డివిజన్ థర్డ్ లెసన్ దేశమును ప్రేమించుమన్న ఫోర్త్ లెసన్ పరివర్తన ఈ రెండు లెసన్ రివిజన్ అన్నమాట వర్క్ బుక్ చూడండి పేజ్ నంబర్ 20 21 28 37 టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్లు 15 24 27 32 వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడమ్మా దేశమును ప్రేమించుమన్నలో చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఈ చిత్రం చూసి దాంట్లో ఉన్న సన్నివేశం ఏం జరుగుతుందో ఎవరెవరు ఉన్నారో చెప్పు తెలుసుకుందాం పేజీ నెంబర్ 15 చూడండి చిత్రంలో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు చూడండి చిత్రంలో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఉన్నారంటే చిత్రంలో ప్రాథమిక పాఠశాల उंदी कनिपिस्तुंदि कदा जेंडा स्तंभम उंदी जाती जेंडा उंदी चेट्लु अवुना चेट्लु उन्नायि पूलु रंगुलु मरियु नलुगुरु विद्यार्थुलु उन्नारु रंगुलु चूसारा इदी चूसारा नलुगुरु विद्यार्थुलु उन्नारु इवि रंगुलु इवन्नी चेट्लु उन्नायि पूलु उन्नायि प्राथमिक पाठशाल उंदी జెండా జెండా స్తంభం ఉంది జెండా ఉంది మాట నెక్స్ట్ జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు చూడండి జెండాని ఎప్పుడెప్పుడు ఎగరేస్తాం మనం స్వాతంత్ర దినోత్సవం రోజును గణతంత్ర దినోత్సవం అంటే జాతీయ పండుగల రోజు జాతీయ జెండాని ఎగరవేస్తాం జాతీయ పండుగల మాటది స్వాతంత్ర దినోత్సవం ఒకటి గణతంత్ర దినోత్సవం ఒకటి జాతీయ పండుగలు ఆ రోజు మనం జెండాని ఎగరవేస్తాం మన జాతీయ జెండా గొప్పతనం గురించి చెప్పండి అసలు మన జాతీయ జెండా గొప్పతనం ఏంటి అసలు జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి మూడు రంగులు ఉంటాయి చూడండి ఇక్కడ వేస్తున్నారు కదా కాషాయము తెలుపు ఆకుపచ్చ మధ్యలో ఏముంది అశోకుని ధర్మచక్రం ఉంది మాట మన జాతీయ జెండాలో కాషాయ రంగేమో త్యాగానికి గుర్తు తెలుపు రంగేమో వెలుగుకి సత్యానికి గుర్తు ఆకుపచ్చ రంగు పచ్చని పైరు పంటలకు గుర్తు మధ్యలో ఉన్న అశోక ధర్మచక్రం ధర్మపాలనకు గుర్తు ఈ విధంగా మన జాతీయ జెండా భారత జాతి యావత్తుకు గర్వకారణంగా నిలిచింది మాట జాతీయ జెండా యొక్క విశిష్టత అంత గొప్పది దాంట్లో మూడు రంగులు ఆ మూడు రంగుల్లో ఉన్న ఆ అర్థం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం కదా ఇది మాట చిత్రంలోని విషయాలు ఓకేనా ఇప్పుడు ఏంటి వాళ్ళు మనం దేశమును ప్రేమించమన్న పరివర్తన మొత్తం రెండు లెసన్లు రివిజన్ అన్నమాట అందుకని రివిజన్కి మళ్ళీ ఒక్కసారి అన్నీ గుర్తు చేస్తున్నాను అర్థాలు చూడండి ఒకసారి వట్టి ఏమీ లేని కద్దు కలదు ఉన్నది పేజీ నెంబర్ 18 దేశ అభిమానం దేశం మీద ప్రేమ చెట్టపట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనటం తోడుపడు సహాయపడు ఓకేనా నెక్స్ట్ మీరు ఆ దాయక దేశభక్తి గేయం కూడా చదువుకోండి ఒకసారి మళ్ళా దాని భావం కూడా చదువుకోండి అన్నీ కూడా మీకు వస్తాయి ఎగ్జామ్కి ఒక భావం కనుక నేర్చుకున్నారంటే ఏ గేయం వచ్చినా రాయొచ్చు గేయాలు నేర్చుకున్నారంటే ఏ భావం అయినా సరే రాసేటట్టు చదువుకోవాలి ఒకసారి భాషాంశాలు చూడండి ఇన్ని వాక్యాలు చదవండి ఇదేంటిది ఇది క్వశ్చన్ మార్క్ కదా ప్రశ్నార్థకం ఇది ఈ గుర్తుకు సున్నా చుట్టండి ఈ ప్రశ్నార్థకం ఉన్న చిహ్నానికి సున్నా చుట్టాలన్నమాట మీరు ఇవన్నీ నేర్చుకున్నారు మళ్ళీ రివిజన్ మాత్రమే ఇది రివిజన్ చేస్తున్నా మీరందరూ చూడండి టెక్స్ట్ బుక్ 23 పేజీ నెంబర్ 23 ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్సు ఎక్కాలి ఇక్కడ ఒక వాక్యం పూర్తయిపోయింది క్వశ్చన్ మార్క్ అన్నమాట ప్రశ్నార్థక వాక్యం ఇది ఇది క్వశ్చన్ మార్క్ కదా దీనికి సున్నా చుట్టాం సర్కిల్ పెట్టుకున్నాం ఎవరైనా కొత్తగా బుక్స్ కొనుక్కుంటే మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మీరు రాసుకోవాలి భీమిలి వెళ్ళే దారిలోనే రామకృష్ణ బీచ్ వస్తుందా ఇది క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం ఇది మాట క్వశ్చన్ మార్క్ లైట్ హౌస్కి వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది ఇది ప్రశ్నార్థకం కాబట్టి క్వశ్చన్ మార్క్కి సర్కిల్ పెట్టుకున్నాం మనం సున్నా చుట్టాం విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులు ఉంటాయా క్వశ్చన్ మార్క్ చూడండి ఫిఫ్త్ వన్ చూడండి విశాఖపట్నంలో బస చేయడానికి అనువైన ప్రదేశం ఏది
ఏదని దాని పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి అది ప్రశ్నార్థకం అన్నమాట రైల్ నిలయంలో రిజర్వేషన్ కౌంటర్ ఎటువైపు ఉంటుంది ఇది ప్రశ్నార్థకం ఓకేనా ఇక్కడ చిన్న పేరా చూడండి పిల్లలు ఈ గుర్తు ఇక్కడ బ్రాకెట్ ఇచ్చా చూడండి ప్రశ్నార్థకం గుర్తు మాట ఇది వాక్యంలో ఎక్కడ ఉందో గుర్తించారు కదా ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు ప్రశ్నార్థక చిహ్నం ప్రశ్నార్థక చిహ్నం అంటారు అంటారు అలాగే ఎప్పుడు ఎక్కడ ఏది ఎటువైపు లాంటి పదాలను కూడా ఉపయోగించాం ఇలాంటి ప్రశ్నార్థక పదాలు ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు చూసారా ఇలాంటి గుర్తున్న వాటిని ఏమంటారంట ప్రశ్న ఎప్పుడు ఎక్కడ ఏది ఎటువైపు ఇలాంటి వాటిని ప్రశ్నార్థక పదాలు అంటారు ఇవి కలిగి ఉన్న వాటిని ఏమంటారమట ఆ ప్రశ్నార్థక కలిగిన గుర్తులు ఉన్న వాటిని వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు ఒకసారి చూడండి హిందీ వాక్యాలను గమనించండి వీటిలో ప్రశ్నార్థక పదాలను గుర్తించి గీత గీయండి ఇప్పుడు వాక్యాలు ఇచ్చారన్నమాట ఈ వాక్యాల్లో ప్రశ్నార్థక పదాలు ఏంటో గుర్తించి రాయాలి ఉదాహరణ చూడండి నీ పేరు ఏమిటి చూసారా ఏమిటి అన్నదానికి అండర్లైన్ చేశా మీరు నేను ఫస్ట్ ఇవన్నీ రివిజన్ కాబట్టి చేసే ఉన్నాయే కనిపిస్తాయి మీకు మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు ఏమిటి అనేది ప్రశ్నార్థక పదం ఇది మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు అనేది ప్రశ్నార్థక పదం మీరు ఎట్లా చదువుతున్నారు ఎట్లా అనేది ప్రశ్నార్థక పదం మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని ఇది ప్రశ్నార్థక పదం మీరు ఏ ఊరిలో ఉంటున్నారు ఏ అనేది ప్రశ్నార్థక పదం జాతీయ గీతం రాసిన వారు ఎవరు అనేది ప్రశ్నార్థక పదం నేను ఇప్పుడు రివిజన్ అయ్యి మొత్తం మనం నేర్చుకున్నవే నేను రివిజన్ చేస్తున్నాను చూడండి ఎవరు చూడండి ఈ క్రింది ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఎవరు అని ఈ పదం ఉపయోగించి మనం ఒక వాక్యం రాసాం చూడండి మన ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు మీ ఇంకేదైనా రాసుకోవచ్చు మీరు క్వశ్చన్ వచ్చేలాగా ప్రశ్నార్థకం వచ్చేలాగా పదం ఈ పదంతో ఉపయోగించి వేరేనా రాసుకోవచ్చు ఏమిటి ఏమిటి మీరు అలా ఉన్నారు ఏమిటి ఎలా మీరు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట ఇంకా వేరే విధంగా కూడా రాసుకోవచ్చు వాక్యాలు ఫోర్త్ వంచండి ఎందుకు అనే దాన్ని పెట్టి రాయాలన్నమాట ఎందుకు అనే పదం పెట్టి రాయాలి వాక్యం పుస్తకాలు ఇంకా ఎందుకు కొనలేదు పుస్తకాలు ఎందుకు ఇంకా కొనలేదు ఫిఫ్త్ వన్ ఎప్పుడు మీరు ఊరి నుండి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు అవునా ప్రశ్నార్థక పదం అన్నమాట ఏది అనే పదంతో ఒక లైన్ ఒక వాక్యం రాయాలి నీవు రాసిన కథ ఏది చూపించు ఏది ఎన్ని నీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఎన్ని ఎక్కడ మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు ఎక్కడ ఇవన్నీ ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాసామన్నమాట 9th వన్ చూడండి ఏ సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడు చూసారా ఏ అనేది ఇవి ఇలా ఉంటాయన్నమాట పదాలు ఇచ్చి వాక్యాలు రాయాలి వాక్యాల్లో ఈ ప్రశ్నార్థక పదాలు గుర్తించమంటే పైన నేర్చుకున్నాం కదా ఇవి ఇది మాట వాక్యంలో ప్రశ్నార్థక పదాలు గుర్తించటము ఈ పదాలు ఇచ్చి ప్రశ్నార్థక వాక్యాలు రాయటం అన్నమాట ఇది అర్థమైంది కదా ఇప్పుడు వర్క్బుక్లో చూడండి వర్క్బుక్ తీయండి పేజీ నెంబర్ ట్వంటీ ఒక మ్యాచింగ్ ఇచ్చాడు ఇక్కడ చూడండి కింది పదాలను చదవండి గేయం ఆధారంగా వాటిని జతపరిచి రాయండి కొన్ని పదాలు ఇచ్చేసి మీకు టెక్స్ట్ బుక్లో కూడా నేను చెప్పాను మీకు మళ్ళీ ఒకసారి వర్క్బుక్లో చూపిస్తున్నాను ఎలా చేయాలో చూడండి తిండి కలిగితే కండ కలదోయ్ వట్టి మాటలు కట్టి పెట్టవోయ్
ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పొరుగు వారికి తోడుపడవోయ్ చెట్టపట్ట పట్టుకొని ఇలా మ్యాచింగ్ చేస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి చదువుకొని మీరు చూసి నేర్చుకుంటారని నేను చెప్తున్నాను అన్నమాట రివిజన్ ఇది అలాగే ఏం చేసాడు ఏం చెప్పారు గేయం ఆదరణ వాడు జతపరిచి రాయమన్నాడు కాబట్టి రాయాలి చూడండి ఉదాహరణ ఒకటి ఇచ్చాడు చూడండి తిండి కలిగితే కండ కలదు అని రాశాడు కదా అట్లాగే వట్టి మాటలు కట్టిపెట్టో అని రాశాడు చూడండి సెకండ్ నెంబర్ వట్టి గొప్పలు చెప్పుకోకో వట్టి గొప్పలు చెప్పుకోకే పొరుగు వారికి తోడుపడవై చూసారు ఇక్కడ వాక్యం రాశారు పొరుగు వారికి తోడుపడవై చెట్టపట్టాలు పట్టుకొని చెట్టపట్టాలు పట్టుకొని ఇలా రాసుకోవాలన్నమాట ఒకసారి పదజాలం చూడండి గేయంలో కింది ఒత్తులు ఉన్న పదాలను గుర్తించి రాయండి మనకు గేయం చదువుకున్నాం కదా నా ఒత్తు లా టావొత్తు లావొత్తు కావొత్తు చావొత్తు రావొత్తు ఇలాంటి ఒత్తులున్న పదాలు ఏమేమి ఉన్నాయో అక్కడ ఇక్కడ వర్క్ బుక్లు ఇచ్చేసాడు కదా మీరు టెక్స్ట్ బుక్లో కూడా నేను రాపించాను లాస్ట్ వీడియోలో లాస్ట్ మంత్లో వీడియోలో రాపించాను నేను ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఉదాహరణ ఇచ్చాడు చూడండి పెంచుమన్న మతములన్నీ నా ఒత్తు పదాలు ఇది కట్టి పెట్టబోయి తావొత్తు పదం ఒట్టి మాటలు టావొత్తు పదం ప్రేమించు రావొత్తు పదం గొప్పలు పావొత్తు పదం చెప్పుకోకోయ్ పావొత్తు పదమే కూర్చి చావొత్తు మట్టి టావొత్తు పదం ఇలా ఇంకా ఏం పదాలు వస్తాయో కూడా మీరు చెక్ చేసుకొని రాయండి రఫ్లో అన్నీ నేర్చుకోండి చదువుకుంటూ నేర్చుకోవాలి ఈ పదజాలంలోనే ఆ ఇచ్చాడు చూడండి ఆ గేయం ఆధారంగా పటికను పూరించండి ఈ సెకండ్ ఆలో చూడండి ఏమిచ్చాడు గేయం ఆధారంగా పటికను పూరించండి గుణింత పదాలు రాయమన్నాడు గేయంలో ఉన్నవి ద్విత్వాక్షర పదాలు రాయమన్నాడు సంయుక్త అక్షర పదాలు రాయమన్నాడు ఇవన్నీ మనం టెక్స్ట్ బుక్లో కూడా రాసాము మీకు ఎందుకంటే వర్క్ బుక్ చూపిస్తున్నాను వర్క్ టెక్స్ట్ బుక్లో రాయని వాళ్ళు వర్క్ బుక్లో చూసైనా చదువుకొని రాసుకోవచ్చు పేజీ నెంబర్ 21 వర్క్ బుక్ చూడండి గుణింత పదాలు చూడండి మంచి దారి తిండి దేశాభిమానం లాభం మతములు ఇవే కాకుండా వేరే గుణింత పదాలు కూడా రాసుకోవచ్చు మీరు ద్విత్వాక్షర పదాలు చూడండి వట్టి అంటే ద్విత్వాక్షరం తెలుసు కదా మీకు ఏ అక్షరానికి ఏ హల్లు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చిన వాటిని ద్విత్వాక్షరాలు అంటారన్నమాట చూడవి వట్టి టీకి టావొత్తు అన్నది నాకి నా ఒత్తు గొప్పలు పాకింద పావొత్తు అన్నదమ్ములు నాకి నా ఒత్తుంది మామూకి మా ఒత్తుంది తలపెట్టబోయ్ టాకి టావొత్తు చెట్టపట్టాలు టాకి టావొత్తు టాకి టావొత్తు ఇలా ఏదే ఏ హల్లుకి అదే హల్లు ఒత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షర పదాలు ఇవి సంయుక్త అక్షర పదాలు చూడండి అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వచ్చే పదాలు పొంగి పొర్లే రేకి లావొత్తు వచ్చింది వేరేది కదా దేశస్థులంతా సూకి తావొత్తు వచ్చింది సెకండ్ తావొత్తు ప్రేమించు పేకి రావొత్తు వచ్చింది కూర్చి రీకి చావొత్తు వచ్చింది ఇలా మాట గుణింత పదాలు ద్విత్వాక్షర పదాలు సంయుక్త అక్షర పదాలు ఇంకా ఏమన్నా ఉంటే మీ గేయంలో రాసుకోవచ్చు నెక్స్ట్ చూడండి కింది గళ్లల్లో పాఠంలోని పదాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు కూడా రాయమంటున్నాడు వర్క్ బుక్లు కొనుక్కున్న వాళ్ళందరు మొత్తం అంట ఏ లెసన్ అయితే నేను డివిజన్ అంటున్నాను ఆ లెసన్ టెక్స్ట్ బుక్ చదవాలి వర్క్ బుక్ కూడా చదువుకోవాలి ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి కింది గళ్లలో పాఠంలోని పదాలు దాగి ఉన్నాయి ఈ గళ్లల్లో అన్నమాట పాఠంలో ఉన్న పదాలు దాగి ఉన్నాయంట వాటిని గుర్తించి రాయండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఫస్ట్ ఏమిచ్చాడు ఇక్కడ ఉదాహరణ దేశము దేశం ఎక్కడుంది ఇదిగో చూసారా పొంగి పొర్లే రేకి లావత్తు పెట్ల మనం పెట్టుకుందాం చూడండి పొంగి పొర్లే అని రాసింది గొప్పలు ఇది చూసారా ఇట్లా ఇలా సర్కిల్ పెట్టుకుంటూ టెక్స్ట్ బుక్ తీసుకొని రాయండి గొప్పలు వట్టి మాటలు ఈ ఫస్ట్ ఇది మాట ఇది వట్టి మాటలు పొరుగు చూస్తున్నారు కదా సారీ అమ్మ చూపిస్తూ రాస్తాను ఒకసారి చూడండి ఒకసారి చూపిస్తాను పొంగి పొర్లే చూడండి పొంగి పొర్లే దీనికి సర్కిల్ పెట్టాను
గొప్పలు చూడండి గొప్పలు నెక్స్ట్ వట్టి మాటలు చూడండి ఇక్కడ ఉంది వట్టి మాటలు కనిపిస్తుంది కదా మీకు ఇందాడ కనబడలేదేమో సారీ నెక్స్ట్ పొరుగు చూడండి పొరుగు తర్వాత మతము మతం ఎక్కడ ఉంది చూడండి ఇదిగో ఇది మతము అన్నిటికీ సర్కిల్ పెట్టుకున్నాం కదా మనం ఫస్ట్ వా ఇచ్చేసాడు దేశం ఇచ్చేసాడు కదా ఇప్పుడు ఏంటంటే వాటితో సొంత వాక్యాలు రాయాలన్నమాట ఇలా నేర్చుకొని మీరు ఈ పదాలు ఇట్లానే మీరు కొడతారు కదా అండర్ ఇలా సర్కిల్ పెట్టుకొని ఇక్కడ రాసేసుకోండి టెక్స్ట్ బుక్లో రాసేసుకున్నాక ఏం చేయాలి ఇక్కడ ఉదాహరణ భారతదేశం అతి ప్రాచీన దేశము అన్నాడు కదా మీరు భారతదేశంలో పుట్టడం దేశం అన్నాడు కాబట్టి మన దేశం చాలా గొప్పది అలా కూడా సొంతంగా రాసుకోవచ్చు మీరు ఇక్కడ ఏమిచ్చారు చూడండి పొంగి పొర్లుతున్నాయన్న దానికి ఏమిచ్చాడు పల్లెల్లో పాడి పంటలు పొంగి పొర్లుతున్నాయి గొప్పలకి ఏమిచ్చాడు చూడండి గొప్పలు కదా ఎవరి గొప్పలు వారు చెప్పుకోకూడదు వట్టి మాటలు ఫోర్త్ వన్ వట్టి మాటల కన్నా పనిచేసి చూపడం మిన్న ఫిఫ్త్ వన్ పొరుగు పొరుగు పదానికి ఎలా రాశాడు సొంత వాక్యం మనిషి అన్నాక పొరుగు వారికి సాయపడాలి సిక్స్త్ వన్ చూడండి మతము మతము కన్నా మానవత్వం మిన్న ఇట్లా ఐదు ఇచ్చాడు కదా ఐదుటికి ఒకదానికేమో ఉదాహరణ ఇచ్చేశాడు సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ ఈ పదాలతో ఈ వాక్యాలు రాశాడనమాట మీరు వేరేగా కూడా రాసుకోవచ్చు ఈ పదాలు వచ్చేటట్లు రాయాలి చూడండి ఈ చూడండి కింది పదాలు చదవండి అంటే ఏంటి ఏకవచనము బహువచనం ఏక అంటే ఒకటే అని తెలుసు కదా మీకు బహు అంటే ఒకటి కంటే ఎక్కువ ఇవన్నీ మీరు టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నారు మళ్ళీ రివిజన్ మాత్రమే నేను చెప్తాను రివిజన్ కోసమే మీకు నేర్పుతున్నాను మాట ఏకవచనము మాటలు బహువచనం చెట్టు ఏకవచనం చెట్లు బండి బళ్ళు జాతి జాతులు ఇక్కడ చూడండి బండి వచ్చినప్పుడు బడులు అని రాయకూడదు బండ్లు అని రాయకూడదు బళ్ళు చెట్టు చెట్లు అని రాయకూడదు చెట్లు టూకి లావత్తు రావాలన్నమాట ఇక్కడ ఏకవచనం చూడండి ఏకవచన పదాలు చూడండి ఇక్కడ చిత్రం మతం లాభం నాయకుడు చిత్రం అన్నప్పుడు ఈ బహు ఈ సున్నా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాని పక్కన లెటర్కి ఈ లెటర్కి దీర్ఘం వస్తుంది ఈ మతం అన్నప్పుడు ఈ తాకి దీర్ఘం వస్తుంది సున్నా ఎన్నుకు సున్నాకి ముందున్న అక్షరానికి సున్నాకి ముందున్న అక్షరానికి దీర్ఘాలు వస్తాయి లాభం లాభాలు ఇక్కడ చూడండి చిత్రం చిత్రాలు తాకి దీర్ఘం వచ్చిందా లు మతం మతాలు తాకు దీర్ఘము లూ రావాలి లాభం లాభాలు తాకు దీర్ఘం రావాలన్నమాట ఇలా ఎప్పుడైనా సున్నా వచ్చిన పదం వస్తే ఇలా దీర్ఘాలు వస్తాయి ఈ మధ్యలో ఏ సున్నాకి వెనకాల ఉండే లెటర్కి నాయకుడు నాయకులు అర్థమైంది కదా బహువచనం ఏకవచనం అన్నీ బాగా నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి పేజీ నెంబర్ 28 వర్క్బుక్ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్లో మూడు క్వశ్చన్లు ఉన్నాయన్నమాట ఫస్ట్ క్వశ్చన్ చూడండి దేశభక్తిని ఎలా చాటాలి దీని ఆన్సర్ రాశాను మీరు కూడా రాసేసుకోవాలి నాకు దేశం మీద గౌరవం ఎక్కువ అని గొప్పలు చెప్పుకోకూడదు ప్రజలకు ఏదైనా ఒక మేలు చేసి చూపించాలి సొంత లాభం మానుకొని ఇతరులకు సహాయం చేయాలి మంచిని ప్రోత్సహించాలి ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి ఈ విధంగా మనం దేశభక్తిని చాటాలి ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మాట రాసుకోవటం చదవటం మీ వంతు ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి తిండి కలిగితే కండకలదోయ్ కండకలవాడేనో మనిషోయ్ గేయ పాదం ద్వారా మీరేమి తెలుసుకున్నారు మనిషి పౌష్టిక ఆహారం తీసుకోవాలి అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని తెలుసుకున్నాను సెకండ్ ఆన్సర్ ఇది థర్డ్ వన్ చూడండి భారతావనిలో ప్రజలందరూ సోదరభావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి ఫస్ట్ వన్ చూడండి కులం వద్దు మతం వద్దు మానవత్వం మనకు ముద్దు కులం వద్దు మతం వద్దు మానవత్వం మనకు ముద్దు
కలతలన్నీ వీడుదాం కలిసి మనం నడుద్దాం. థర్డ్ వన్ చూడండి, మనమంతా అన్నదమ్ములం భరతమాత ముద్దు బిడ్డలం. ముద్దు బిడ్డలం అనేది కింద రాశాను చూడండి. ఫోర్త్ వన్, చేయి చేయి కలుపుదాం ప్రగతి బాట నడుద్దాం. అర్థమైందా? ఈ నాలుగు వాక్యాలు ఇలా రాశాను, మీరు కూడా రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బాగా చదవండి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూడండి, రివిజన్ చూడండి. లెసన్ ఫోర్త్ లెసన్ రివిజన్ పరివర్తన చూడండి. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రం చూస్తున్నారా? ఇక్కడ అందరు పిల్లలు కూడా పార్కులో ఆడుకుంటున్నారు, అవునా? పిల్లలందరూ ఈ చిత్రంలో ఏం చేస్తున్నారు? పిల్లలు ఒకళ్ళేమో చెట్ల కింద, చెట్లు ఏమేమి ఉన్నాయి అసలు చిత్రంలో చెప్పండి ఒకసారి. చెట్లున్నాయి, జారుడు బల్ల ఉంది. నెక్స్ట్ ఇంకా కుక్క, బంతి మొదలైనవి ఉన్నాయి. కుక్క కూడా ఉందిరా, అవునా? ఇది ఒక కుక్క, బంతి అన్ని బంతి ఉంది మొదలైన పిల్లలు, ఒక పిల్లలు ఆడపిల్లలు అంటే బాలబాలికలు కూడా ఉన్నారు. మైదానంలో ఆడుకుంటున్నారు అన్నమాట. ఇది పెద్ద మైదానం అన్నమాట. మైదానం అంటే గ్రౌండ్. పిల్లలు రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నారు, అవునా? ఈ పిల్లలందరూ కూడా రకరకాల ఆటలు ఆడుతున్నారు చూడండి. ఒక పాప ఆమె తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే, ఈడేమో టైర్ ఆట ఆడుతున్నాడు, ఈ కళ్ళగ్గంతులు ఆడుతున్నారు, అవునా? ఇక్కడ కప్పగ్గంతులు ఆడుతున్నారు, ఇక్కడేమో కబడ్డీ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. నెక్స్ట్ కుంటుళ్ళు ఆడుతున్నారు, బంతాట ఆడుతున్నాడు, కోతి కొమ్మచ్చలు అంటే చెట్ల కొమ్మలు వెనకాలేదు వచ్చేసరి, ఇక్కడ ఈ కోతి కొమ్మచ్చ ఆడుతున్నాడు. ఇక్కడ చెట్టు ఎక్కి ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి ఎట్లా, అవునా? ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి, చిత్రాన్ని చూడండి, చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పుకున్నాం మనం. చిత్రంలో ఏం చెప్పాలి మీరు? చిత్రంలో పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు ఉన్నారు, బాయ్ అవునా, బాలబాలికలు ఉన్నారు. చెట్లున్నాయి, జారుడు బల్ల ఉంది, కుక్క ఉంది, బంతి ఉంది, ఈ రకరకాల ఆటలు ఆడుతున్నారు. మరి నెక్స్ట్ మీకు తెలిసిన ఆటల గురించి చెప్పండి. మీకు తెలిసిన ఆటలు చాలా ఉంటాయి కదా, ఏమేమి ఆటలు అవి సొంతంగా చెప్పుకోవచ్చు. క్రికెట్ ఆడటం ఇష్టం, కబడ్డీ ఇష్టం, క్రికెట్, కుందుళ్ళు, బంతి ఆట, కోతి కొమ్మచ్చి ఇట్ట మొదలైనవన్నీ కూడా ఆటలన్నీ తెలుసు కదా మీకు. ఇక్కడ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు కదా, ఆ ఆటలు కూడా చెప్పచ్చు. మళ్ళీ ఆ లెసన్ మొత్తం మీరు ఒకసారి చదువుకోండి. ఇప్పుడు పదజాలం చూడండి, పేజీ నెంబర్ 32. కింది పదాలు చదవండి, జతపరచండి, ఏమైనా రెండు పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. చూడండి ఒకసారి, గలగల సెలయేరు, చకచక నడవడం, పకపక నవ్వడం, వలవల ఏడవడం, టపటప వాన చినుకులు. ఇవన్నీ మనం చేసాం టెక్స్ట్ బుక్లో, ఇక్కడ కూడా రాసాం చూడండి. పకపక నవ్వడం అంటే గలగల సెలయేరు, చకచక నడవడం, వలవల ఏడవడం, టపటప వాన చినుకులు. ఇలా ఇవి రాశాక ఇవి జతపరిచాం. తర్వాత వీటితో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, కొన్ని వాక్యాలు రాయాలి. ఉదాహరణ రాశారు చూడండి, బుజ్జాయి పకపక నవ్వుతున్నది. ఈ రెండు పదాలను ఉపయోగించి ఇక్కడ వాక్యం రాయాలన్నమాట. సెలయేరు గలగల పారుతుంది, బాబు చకచక నడుస్తున్నాడు, వలవల అవ్వ ఏడుస్తుంది, వాన చినుకులు టపటపా పడుతున్నాయి. ఇలా రాయాలి. ఇలాంటి ఎగ్జామ్స్లో ఇస్తే ఇలా జతపరిచి ఈ రెండు పదాలు ఇక్కడ రాసి ఈ రెండు పదాలతో ఇక్కడ వాక్యాలు రాయాలి. మీరు చూసిన పూల మొక్కల పేర్లు జాబితా రాయండి అన్నాడు. గులాబీ మొక్క, మీకు చాలా పూల మొక్కలు తెలుసు కదా, మీకు వచ్చిన అన్ని రాసుకోవచ్చు చెప్పచ్చు. మందార మొక్క, జాజి మొక్క, మల్లె మొక్క, చామంతి మొక్క, బంతి మొక్క, గన్నేరు మొక్క, కనకాంబరం మొక్క, ఇలా మొక్కలు చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ చూడండి, కింది పదాలను చదవండి, వేరుగా ఉన్న వాటి కింద గీత గీయండి. కొన్ని పదాలు ఇచ్చాడనమాట, ఆ పదాల్లో ఒకే రకమైన పదాలు ఉంటాయి, ఒక రకం వేరుగా ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి, కాకి, కోయల, పాము, పిచ్చుక. కాకి, కోయల, పిచ్చుకమే పక్షులు కదా, పాము అనేది పాకే జంతువు నేల మీద, అవునా? ఇది పాము అనేది వేరే కాబట్టి దీనికి అండర్లైన్ చేశాను, గీత గీయమన్నాడు కాబట్టి. ఇవన్నీ మీరు చేశారు, మళ్ళీ రివిజన్ అని చెప్తున్నా మీకు, ఓకేనా? బొద్దెంక, చీమ, ఈగ, ఏనుగు.
బొద్దెంకా చీమాయిగా కీటకాలు ఏనుగు జంతువు కాబట్టి ఏనుగు వేరే ఉంది కదా కుక్క పిల్లి దోమ గేదె కుక్క పిల్లి గేదేమో జంతువులు దోమేమో కీటకం కాబట్టి ఇది వేరే దోమ అనేది వేరే పదం ఫోర్త్ వన్ చూడండి గులాబీ టమాటా బెండకాయ పొట్లకాయ టమాటా బెండకాయ పొట్లకాయ కూరగాయలు గులాబీ అనేది పువ్వు వేరే ఉంది కాబట్టి ఇవి వేరే పదాల కింద మనం గీత గీసాం చూడండి వర్క్ బుక్ తీయండమ్మా పేజీ నెంబర్ 37 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి మూడు ఆ మూడు చదివేసుకుంటే రాశాను ఇక్కడమేను మీరు కూడా రాయండి క్వశ్చన్ చూడండి ముందు జాగ్రత్త లేకుండా కాలం గడిపేస్తే ఏమవుతుందో రాయండి పేజీ నెంబర్ 37 పరివర్తన లెసన్ ఆన్సర్ చూడండి ముందు జాగ్రత్త లేకుండా కాలం గడిపేస్తే తరువాత కష్టాలు పడవలసి వస్తుంది ఇప్పుడు కష్టపడితేనే తరువాత సుఖపడేది కాకి గూడు కట్టుకోవడం కామ ఇక్కడ తేనెటీగ తేనెను సేకరించడం చీమ కష్టపడి గింజలను సేకరించి దాచుకోవడం వలన తరువాత కాలంలో సుఖంగా జీవించగలుగుతాయి చూసారా ఎప్పుడు వర్క్ అప్పుడు చేసుకుంటే మీకు కూడా అంత కష్టం అనేది ఉండదన్నమాట అలాగే ఇవన్నీ చూడండి వాటికి అవసరం లేకపోయినా ముందే మాట కాకి గూడు కట్టేసుకుంది వానొస్తుందని తేనెటీగ తేనెను సేకరించింది చీమ కష్టపడి గింజలు తీసుకుంది ఇలా దాచుకున్నాయన్నమాట ఆ కాలంలో వర్షాకాలానికి ఉపయోగపడద్దని తర్వాత నెక్స్ట్ తర్వాత కాలంలో మనం కష్టపడకూడదు కూర్చొని హాయిగా ఉండొచ్చు అనుకొని అనుకున్నమాట మీరు కూడా అంతే ఎప్పటి వరకు అప్పుడు చేసుకుంటే మీకు కష్టమే అనిపించదు అవునా ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది రాము వెళ్ళిన మామిడి తోటలో పారుతున్న నీళ్ల గలగలలు తోటకి నీళ్లు పెడతారు కదా పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతితో ఆహ్లాదంగా ఉంది ఆహ్లాదం అంటే ఏంటి సంతోష ఆనందంగా మనసుకి హాయిగా ఉందంట రాము వెళ్ళిన మామిడి తోటలో ఎలా ఉందంటే ఇలా చెప్పారన్నమాట రాము వెళ్ళిన మామిడి తోటలో పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతితో ఆహ్లాదంగా ఉంది థర్డ్ వన్ కాకి తేనెటీగ చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు చూసారా కాకి తేనెటీగల చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి జవాబు చూడండి తరువాత కాలం అంటే ఏంటి భవిష్యత్తులో అని అర్థం అన్నమాట తరువాత కాలంలో సుఖంగా జీవించాలంటే ఇప్పుడు చేయవలసిన పనిని శ్రద్ధగా చేయాలన్న విషయాన్ని గ్రహించాడు ఇప్పుడు కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు చూసారా అప్పుడు ఏం చేశాడు లెసన్ గుర్తుందా మీకు ఆ లెసన్లో ఏం చేశాడు మనం ఎప్పుడు స్కూల్కి వెళ్లకుండా మామిడి తోటలోకి వెళ్ళాడనమాట చీమతో ఆడుకోవాలనుకున్నాడు తేనెటీగలతో ఆడుకోవాలనుకున్నాడు కాకితో ఆడుకోవాలను కానీ అవి ఏమి ఆడకుండా ఏం చేసినాయి వాటి పనులు వాళ్ళు చేసుకున్నాయన్నమాట అదంతా గ్రహించాడంట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఈ మూడు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ బాగా చదవండి రాసుకొని నెక్స్ట్ వీడియోలో మనం 5th లెసన్ 6th లెసన్ చెప్పుకుందాం అమ్మా